హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు తృప్తరావు. ఈ వీడియోలోని మనం ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 గురించి తెలుసుకుందాం. ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ద వక్ఫ్ యాక్ట్ 1995లోని కొన్ని సవరణలు చేయటం అన్నమాట. ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకుంటామంటే వక్ఫ్కి యొక్క అర్థం అంటే ఏంటి, వక్ఫ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ద ఎయిమ్ ఆఫ్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి ఏంటి, మెయిన్ టాపిక్స్ ఆఫ్ వక్ఫ్ యాక్ట్ 1995 గురించి, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 ఇందులో మెయిన్ టాపిక్స్ ఏమేమి అవి డిస్కస్ చేద్దాం. ఇంకీ ప్రతిపక్షాలు కానీ ముస్లిమ్స్ కానీ ఎందుకు వాళ్ళు ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు అనేది, కొన్ని ఏమేమి అంశాలు వ్యతిరేకిస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే తాజ్మహల్ గురించి ఒక షాకింగ్ న్యూస్ ఒకటి ఉంటుంది లాస్ట్లోనే, దాని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. సో వక్ఫ్ అంటే ఏంటి, వక్ఫ్ అనేది ఒక అరబిక్ వర్డ్. దీని అర్థం ఏంటంటే, ఇది ఇస్లామిక్లోని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఒక ఆస్తిని, ఒక వ్యక్తి యొక్క సంపదని లేదా ఎంతో కొంత భాగాన్ని వక్ఫ్కి డొనేట్ చేయడం, అంటే అల్లాకి ఇచ్చేయడం అన్నమాట. దాన్ని వక్ఫ్ అంటాం. పర్మనెంట్ డెడికేషన్ ఆఫ్ మూవబుల్ ఇమూవబుల్ ప్రాపర్టీస్. మూవబుల్ ప్రాపర్టీస్ కావచ్చు, ఇమూవబుల్ ప్రాపర్టీస్ కావచ్చు, క్యాష్ కావచ్చు, ఏదైనా వక్ఫ్కి డొనేట్ చేయటం. సో ఈ వక్ఫ్ యొక్క ఈ వక్ఫ్ ల్యాండ్స్ నుండి వచ్చిన ఆదాయాన్ని దేనికోసం చేస్తారంటే బెనిఫిట్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆర్ చారిటబుల్ పర్పసెస్. కమ్యూనిటీ పర్పస్ కోసం, చారిటీ పర్పస్ కోసం ఈ వక్ఫ్ ల్యాండ్ని వచ్చి వక్ఫ్ ల్యాండ్స్ నుండి వచ్చిన ఆదాయాన్ని ఉపయోగిస్తారు. ఒకసారి వక్ఫ్ ల్యాండ్గా అయిన తర్వాత అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ లేదు, గిఫ్ట్గా ఇవ్వడానికి ఛాన్స్ లేదు, వారసత్వంగా వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ లేదు, అండ్ మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడానికి ఛాన్స్ లేదు. సో ఒకసారి ఒక ముస్లిం కానీ ఎవరైనా వక్ఫ్ బోర్డుకి డొనేట్ చేస్తే అది మళ్ళీ వాళ్ళకి తిరిగి చెందదు, నెవర్ గెట్స్ బ్యాక్. వక్ఫ్ ల్యాండ్ బిలాంగ్స్ టు అల్లా. ఈ వక్ఫ్ ల్యాండ్స్ అనేవి అన్నీ అల్లాకి చెంది. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఈజ్, అసలు యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఫర్ మోర్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దేర్ ఫంక్షన్స్. వక్ఫ్ బోర్డ్స్ అనేవి అకౌంటబుల్, జవాబుదారీతనంగా మరియు పారదర్శకంగా పనిచేయడం కోసం అనేది ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఈ వక్ఫ్ బోర్డ్ సంబంధించి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది ఎవరి కింద ఉంటుందంటే ద మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మైనారిటీ మినిస్టర్ అనే వాళ్ళు ఈ వక్ఫ్ బోర్డ్ని ఆపరేటింగ్ చేస్తూ ఉంటారు. ద ల్యాండ్స్ బిలాంగ్స్ టు వక్ఫ్ బోర్డ్ ఇన్ ఇండియా. 9.4 lakh acres ఆఫ్ ల్యాండ్ వక్ఫ్ బోర్డ్స్ ఇండియా, అక్రాస్ ఇండియా, టోటల్ మొత్తం ఇండియాలోని 9.4 lakh acres వక్ఫ్ బోర్డ్స్లో ఉన్నాయి. అక్రాస్ 8.7 lakh ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ వైజ్ చూసుకుంటే 8.7 lakhs. ఈ 9.4 lakh acres యొక్క ఎస్టిమేటెడ్ వాల్యూ ఏంటంటే 1.2 lakh crore అనమాట. ఇది చాలా పెద్ద మొత్తం. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వక్ఫ్ బోర్డ్ ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ది ఇండియన్ రైల్వేస్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇండియన్ రైల్వేస్ మరియు ఆర్మ్డ్ ఫోర్సెస్ తర్వాత థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఎవరు అంటే వక్ఫ్ బోర్డ్స్. ఇండియాలో ఎన్ని వక్ఫ్ బోర్డ్స్ ఉన్నాయంటే 30 వక్ఫ్ బోర్డ్స్ ఉన్నాయి. ఎక్కువ ఏ స్టేట్లోని వక్ఫ్ బోర్డ్స్ ల్యాండ్స్ ఉన్నాయంటే 27% ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ 9%, పంజాబ్ 9%. సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత కిరణ్ రిజిజు గారు లోక్సభలోని ఆగస్టు 8న బిల్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఆపోజిషన్ పార్టీస్ కానీ ముస్లిమ్స్ కానీ ఈ బిల్ని యాక్సెప్ట్ చేయాలి, రిజెక్ట్ చేసింది. సో లోక్సభ ఏం చేసిందంటే జేపీసీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేసింది. జేపీసీ చైర్మన్ ఉంటే జగదాంబిక పాల్ అనే వాళ్ళు ఉన్నారు. సో ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 గురించి మేజర్ చేంజెస్ ఏమేమి ఉన్నాయో ఇందులో ఒకసారి చూద్దాం. ఈ బిల్లులో ముఖ్య అంశాలు ఏంటంటే ఈ బిల్లు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ వక్ఫ్ బోర్డుల కూర్పును మారుస్తుంది. ఈ బిల్ ఏంటంటే వక్ఫ్ బోర్డ్స్ కానీ సిడబ్ల్యూసి, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ యొక్క ఫార్మేషన్ అనేది చేంజెస్ పూర్తిగా చేంజ్ చేశారనమాట. ఇందులోకి మెయిన్ ఏం చేస్తారంటే ముస్లిమేతరులు అనే వాళ్ళని ఎక్కువగా ఇన్వాల్వ్ చేశారు. ఎంతముందు
ఆ రెండు బోర్డులోని ముస్లిమ్స్ మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు ముస్లిమేతరులని మరియు మహిళలను కూడా ఇన్వాల్వ్ చేసింది ఈ అమెండ్మెంట్ బిల్. సర్వే కమిషనర్ స్థానంలో కలెక్టర్ను నియమించి వక్ఫాస్తుల సర్వేలు నిర్వహించే అధికారాన్ని కల్పించారు. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశంలోని మేజర్ పాయింట్ ఏంటంటే ఇదే, ఈ సర్వే కమిషనర్ని తీసేసి కలెక్టర్ని నియమించారు. ఇంతకుముందు ఏంటంటే ఒక సర్వే కమిషనరే వక్ఫ్ ల్యాండ్ని వక్ఫ్గా డిక్లేర్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ అధికారాన్ని కలెక్టర్కి బదలాయించారు. ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తి కావాలి, వక్ఫ్కి సంబంధించింది కావాలంటే ఖచ్చితంగా అది కలెక్టర్ అప్రూవల్తోనే అవుతుంది ఇక నుండి అనేది చేంజెస్. ఇది మేజర్. వక్ఫ్గా గుర్తించబడిన ప్రభుత్వ ఆస్తులు వక్ఫ్గా ఉండవు. ఎవరైనా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ వక్ఫ్ అయితే వాటిని వక్ఫ్ ల్యాండ్స్గా తొలగిస్తారనమాట. గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి వేరే ఒక వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం అనేది కుదరదు, అది కరెక్ట్ కాదు. ట్రిబ్యునల్ నిర్ణయాలను రద్దు చేశారు. హైకోర్టు నేరుగా అప్పీల్ చేసుకునేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఇంతకుముందు ట్రిబ్యునల్ యొక్క నిర్ణయం మాత్రమే ఫైనల్, కానీ ఇప్పుడు ఏంటంటే ట్రిబ్యునల్ యొక్క నిర్ణయంపై కూడా హైకోర్టులో నేరుగా అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఈ బిల్లు కల్పించింది. ఇంతకుముందు ట్రిబ్యునల్ ఏది చెప్తే అదే ఫైనల్గా ఉండేది, కానీ ఇప్పుడు మనం హైకోర్టుకి వెళ్ళవచ్చు అనమాట. ఆ సంబంధిత బాధిత వ్యక్తులు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా మీరు హైకోర్టుకి వెళ్ళే ఛాన్స్ని కల్పించింది. ద వక్ఫ్ యాక్ట్ 1995 చేంజ్ నేమ్. అలా వక్ఫ్ యాక్ట్ ఈ బిల్ని యొక్క నేమ్ కూడా చేంజ్ చేశారు. యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ బిల్ 2024గా నేమ్ చేంజ్ చేశారు. సో ఇందులోని మెయిన్ జరిగిందంటే వక్ఫ్ బోర్డ్ యొక్క పవర్స్ అన్ని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డ్స్లోని నాన్ ముస్లిమ్స్ని అండ్ మ్యాండేట్గా ఉమెన్ కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది మేజర్ చేంజ్ అనమాట. అండ్ ఇంకొక అతిపెద్ద చేంజ్ ఏంటంటే కాగ్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు ఏం జరిగిందంటే కాగ్ అనేది వక్ఫ్ ప్రాపర్టీస్ని అండ్ ఇన్కమ్ని ఆడిట్ చేస్తుంది. ఇంతకుముందు ద వక్ఫ్ యాక్ట్ 1995లోని ఈ కాగ్ ఆడిట్ అనేది చేయలేదు, కానీ ఈ అమెండ్మెంట్ బిల్లోని కాగ్ ఆడిట్ అనేది ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే అన్ని లక్షల కోట్ల ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అనేది ఆడిట్ అనేది జరగాలి. జరగకపోతే ఏంటంటే అసలు చెందాల్సిన వ్యక్తులకి చెందకుండా ఇన్కమ్ అనేది పక్కదారి పెట్టిపోతుంది. ఎందుకంటే వక్ఫ్ ల్యాండ్స్ వచ్చిన ఆదాయాన్ని ఖచ్చితంగా రాజకీయ శక్తులు వాళ్ళ యొక్క అవసరాల కోసం వాడుకునే అవకాశం అయితే ఉంది. అది ఎవరికి వాడుతున్నారనేది ఆడిట్ చేసి ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయడం కోసం అనేసి కాగ్ ఇన్వాల్వ్మెంట్ అనేది చేశారు. నెక్స్ట్, అసలు ఒక వక్ఫ్ వ్యాలిడా కాదని ఇప్పుడు ఎలా డిసైడ్ చేస్తారంటే, వ్యాలిడ్ వక్ఫ్గా ఉండాలంటే ఇట్ మస్ట్ అండ్ షుడ్ నీడ్ ఏ వ్యాలిడ్ అగ్రిమెంట్ ఆర్ అఫీషియల్ డీడ్ ఫ్రమ్ ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుండి ఖచ్చితంగా అఫీషియల్ డీడ్ కానీ వ్యాలిడ్ అగ్రిమెంట్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు కొత్తగా చేసిన బిల్లోని ముఖ్యమైన సవరణ ఇది. ఇంతకుముందు అవసరం లేదు డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ అఫీషియల్ లీడ్ కానీ అవసరం లేకపోయింది. ప్రీవియస్ ఇట్ కెన్ బి ఏ అంటే ఇంతకుముందు ఒక వక్ఫ్ ల్యాండ్ని ఎలా డిక్లేర్ చేశారంటే ఎలా ఇచ్చారు అంటే వక్ఫ్ బోర్డుకి ఎలా ఇచ్చారంటే ఓరల్ స్టేట్మెంట్గా ఇచ్చారు అండ్ ఒక పేపర్ మీద రాసి కూడా ఇచ్చారు అండ్ నార్మల్ అగ్రిమెంట్స్ కూడా వక్ఫ్ ల్యాండ్స్ అనే ల్యాండ్స్ అనేవి వక్ఫ్ బోర్డుకి ఇచ్చేసారు. సో ఈ మూడింటిని తీసేసి ఖచ్చితంగా వక్ఫ్ బోర్డుకి ఖచ్చితంగా అఫీషియల్ లీడ్ అనేది కావాలనేసి ఈ బిల్ అనేది చెప్తుంది. ఖచ్చితంగా మెయిన్ సవరణ అనమాట ఇది. ఎందుకంటే ఒక ఓరల్ స్టేట్మెంట్ అంటే పాతకాలంలో సరిపోయింది ఓరల్గా స్టేట్మెంట్ ఇవ్వడం, కానీ ఇప్పుడు అది చెల్లుబాటు కాదు. ఓరల్గా స్టేట్మెంట్ ఇస్తే అంగు ఈ ప్రాపర్టీని అది ఆ ప్రాపర్టీని ఇష్టం వచ్చిన ప్రాపర్టీస్ అనేసి ఎవరు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు ఇస్తారు, కానీ ఇప్పుడు అట్లా చేయదు, అట్లా కరెక్ట్ కాదు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే చూద్దాం. కౌన్సిల్ సభ్యులుగా పార్లమెంట్ సభ్యులు, కౌన్సిల్ సభ్యులుగా ఎవరు ఉంటారంటే పార్లమెంట్ సభ్యులు, జాతీయ ప్రముఖులు, రిటైర్డ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులు, ముస్లిం చట్టంలోని ప్రసిద్ధ పండితులు ఉంటారు. మంత్రి మినహా కౌన్సిల్ సభ్యులందరూ ముస్లింలు అయి ఉండాలి
కనీసం ఇద్దరు మహిళలు ఉండాలనేది ఈ చట్టం చెప్తుంది. ఇది సిడబ్ల్యూ ఫార్మేషన్లో ఇది మెయిన్ అన్నమాట. మంత్రి మినహా కౌన్సిల్ సభ్యులందరూ ముస్లింలు అయి ఉండాలి, కనీసం ఇద్దరు మహిళలు ఉండాలనేది ఈ చట్టం చెప్తుంది. సో ఇంతకుముందు ఉమెన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ బోర్డ్స్లో, కానీ ఇప్పుడు ఈ చట్టం అనేది ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ అని చేసిందనమాట. ఇద్దరు మహిళలు ఖచ్చితంగా ఉండాలని చెప్తుంది. మండలికి నియమితులైన ఎంపీలు కానీ, సో ఈ సిడబ్ల్యూసికి నియమితులైన ఎంపీలు, మాజీ నియమితులు కానీ ప్రముఖులు ముస్లింగా ఉండాలనే నిబంధనను ఈ బిల్ అనేది తొలగిస్తుంది. సో వాళ్ళు ఇది కూడా ప్రతిపక్షాలు కానీ ముస్లింస్ కానీ విమర్శించడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం. ఇద్దరు సభ్యులు ముస్లింతులుగా ఉండాలని పేర్కొంటుంది. అందులో ఈ సిడబ్ల్యూసిలోని ఖచ్చితంగా ఒక ఇద్దరు సభ్యుల్ని ముస్లిమేతరులుగా ఉండొచ్చు అనేది సవరణ చేశారు. ఇది కూడా ఒక ప్రతిపక్షాలు కానీ ముస్లిం మైనారిటీస్ వాళ్ళు కానీ విమర్శ చేసేది ఈ బిల్లు గురించి ఇదే. సో వక్ఫ్ బోర్డ్స్ యొక్క ఫార్మేషన్ అంటే ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, బార్ కౌన్సిల్ సభ్యులను కూడా నామినేట్ చేసే అధికారాన్ని ఈ బిల్ అనేది సవరించిందనమాట. వాళ్ళు ముస్లింలు కావాల్సిన అవసరం లేదు. సో ఈ వక్ఫ్ బోర్డ్స్లోని కూడా ముస్లిమేతరులు అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. సో వాళ్ళు ముస్లింలు కానవసరం లేదు. సో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ మతానికి చెందిన వారైనా కూడా వక్ఫ్ బోర్డ్స్లోని స్థానం సంపాదించవచ్చు. ఇద్దరు ముస్లిమేతర సభ్యులు అండ్ ఇద్దరు మహిళలు ఉండాలనేది ఈ యొక్క చట్టం చెబుతుంది. సో ఈ మహిళలు ఎవరైతే ఇద్దరు మహిళలు ఉన్నారో ఆ ఇద్దరు మహిళలు ఖచ్చితంగా ముస్లిం సభ్యులే ఉండాలి వాళ్ళు. సో ట్రిబ్యునల్ యొక్క ఫార్మేషన్, ఇక్కడ మనం ట్రిబ్యునల్స్ యొక్క ఫార్మేషన్ ఏందో చూద్దాం. ఈ మూడు అనమాట. సో ట్రిబ్యునల్లోని ఈ ముగ్గురు అనేవాళ్ళు, ట్రిబ్యునల్ ఫార్మేషన్ అనేది ఈ ముగ్గురుతోటి ఉంటుంది. కానీ ఇంతకుముందు అది 1995 యాక్ట్ ప్రకారం ఈ మూడు ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే ముస్లిం చట్టంలోని నిపుణుడిని ట్రిబ్యునల్ నుంచి ఈ బిల్లు తొలగిస్తుంది. సో ముస్లిం చట్టంలోని నిపుణుడు ఈ థర్డ్ పాయింట్ని ఈ అమెండ్మెంట్ బిల్ అనేది తొలగించింది. సో తొలగించి ఇప్పుడు పై రెండింటికి ఏం చేసిందంటే ప్రస్తుతం లేదా మాజీ జిల్లా కోర్టు న్యాయమూర్తి దీని చైర్మన్గా ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి హోదాలో ప్రస్తుత లేదా మాజీ అధికారి. సో ఇది కూడా ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయంటే ఇందుకే ముస్లింస్ యొక్క ప్రాతినిధ్యం అనేది ముస్లింస్ వక్ఫ్ బోర్డ్స్లోనే తొలగించడం జరిగింది. సో ట్రిబ్యునల్ ఆదేశాలపై ఇంతకుముందు అప్పీలు లేవు, కానీ ఇప్పుడు అప్పీల్ చేసుకోవచ్చు డైరెక్ట్ హైకోర్టుకి. సో ఈ చట్టం ప్రకారం ట్రిబ్యునల్ నిర్ణయాలే అంతిమమని కోర్టులో ట్రిబ్యునల్ నిర్పుడిపై అప్పీలు నిషేధించారు. ఇంతకుముందు ద వక్ఫ్ యాక్ట్ 1995 ప్రకారం ట్రిబ్యునల్ యొక్క నిర్ణయాలే అంతిమం, ఆ ట్రిబ్యునల్ నిర్ణయాలపై కోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి నిషేధించారు అనమాట. ఇంతకుముందు 1995 యాక్ట్ ప్రకారం బోర్డు లేదా బాధిత పక్షం యొక్క దరఖాస్తుపై హైకోర్టు తాను విషయాలను పరిగణలోకి తీసుకోవచ్చు. అప్పుడు సుమారుగా హైకోర్టు తీసుకుంది, కానీ ఇప్పుడు ఏం చేశారంటే ట్రిబ్యునల్ నిర్ణయాలకు తుదిరూపుగా భావించే నిబంధనలను ఈ బిల్లు మినహాయించింది. ట్రిబ్యునల్యే అంతిమ నిర్ణయం అనే యొక్క నిబంధనని ఈ అమెండ్మెంట్ బిల్ అనేది తీసేసింది. సో ట్రిబ్యునల్ ఆదేశాలపై 90 రోజుల్లోగా హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం అనేది ఈ అమెండ్మెంట్ బిల్ అనేది కల్పించిందన్నమాట. ఇది చాలా మంచి సవరణ. సో అంతకుముందు ఏంటంటే 1995 యాక్ట్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించేదనమాట. స్టేట్ గవర్నమెంటే వక్ఫ్ బోర్డు యొక్క సీఓని నియమించింది. ఆ సీఓ ఎవరంటే డిప్యూటీ సెక్రటరీతో సమానమైన ముస్లిం అధికారి. సో ఇంతకుముందు ముస్లిం అధికారినే వక్ఫ్ బోర్డుని సీఈఓగా, వక్ఫ్ బోర్డు యొక్క సీఓగా నియమించేది. ఒకవేళ ఆ హోదా లేకపోతే ముస్లిం అధికారి అందుబాటులో లేకపోతే సమాన హోదా కలిగిన ముస్లిం అధికారి, ఇప్పుడు ఈ డిప్యూటీ సెక్రటరీ సమాన హోదా లేకపోతే ఈయన హోదా కలిగిన సేమ్ ఒక ముస్లిం అధికారిని నియమించింది అనమాట. సీఓ ఏం చేస్తారంటే వక్ఫ్ చట్టాన్ని, వక్ఫ్ యొక్క ఉద్దేశాన్ని, ముస్లిం చట్టాలని అనుగుణంగా ఈ సీఓ అనే వ్యక్తి పనిచేయాల్సి ఉంటుందనేది 1995 వక్ఫ్ యాక్ట్ చెప్తుంది. కానీ ఈ పాయింట్స్లోని మెయిన్గా ఇప్పుడు ఏం చేసిందంటే అమెండ్మెంట్ బిల్లోని
ఈ అమెండ్మెంట్ బిల్లోని అసలైన నిబంధన అనేది చాలా పెద్దది. ఇది సిఈఓ ముస్లిం కావాలన్న నిబంధనను ఈ బిల్ అనేది తొలగిస్తుంది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నియమించే సిఈఓని ఖచ్చితంగా ముస్లిం కావాల్సిన అవసరం లేదు, అది ముస్లిమేతరులైనా సరిపోతుంది అనేది ఈ వక్ఫ్ బోర్డు యొక్క వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది ఉద్దేశం ఇక్కడ. కానీ వేరే రిలీజియస్కి ఎలా ఉంటుందంటే, ఇతర మత ధార్మిక అమెండ్మెంట్ చట్టాల ప్రకారం సిఈఓ సమానమైన నిర్వాహకులు సంబంధిత మతానికి చెందిన వారే ఉండాలి. హిందూ రిలీజియస్ కానీ, సిక్ రిలీజియస్ కానీ, క్రిస్టియన్ రిలీజియస్ కానీ, సిఈఓ అనే అతను ఖచ్చితంగా ఆ మతానికి సంబంధిత మతానికి మాత్రమే చెందిన వాళ్ళే ఉండాలనేది ఉంది. కానీ ఇక్కడ వక్ఫ్ బోర్డ్స్కి అలా ముస్లిం అధికారి మాత్రమే ఉండాలనేది తొలగించేశారన్నమాట. యాక్చువల్గా సచార్ కమిటీ ఏం చెప్పింది, వక్ఫ్ వ్యవహారాలను సమర్థంగా ఎదుర్కోవాలంటే ఇస్లామిక్ చట్టాల పరిజ్ఞానం ఉన్న ప్రభుత్వ అధికారి అవసరం ఉందనేది ఈ సచార్ కమిటీ ఖచ్చితంగా చెప్పింది. కానీ అది పాటించలే బిల్లు. ప్రతిపక్షాలు కానీ ముస్లిమ్స్ కానీ ఎందుకు వాళ్ళు ఈ బిల్ని వ్యతిరేకిస్తున్నాయంటే కొన్ని అంశాలను అనేది డిస్కస్ చేద్దాం. వక్ఫ్ పాలనలో ముస్లింల ప్రాతినిధ్యం తగ్గింది. అవును, వక్ఫ్ బోర్డ్స్లో కానీ, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో కానీ ముస్లిమేతలు అనేవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యులు వచ్చారు. అండ్ మెయిన్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఈఓ ముస్లిం కానవసరం లేదు అనేది మెయిన్ ఉద్దేశం. ముస్లిం అవ్వచ్చు కాకపోవచ్చు. సో ఇది కూడా మెయిన్ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. వక్ఫ్ ట్రిబ్యునల్ నుంచి ముస్లిం చట్ట నిపుణులను తొలగించారు. వక్ఫ్ ట్రిబ్యునల్లోని ముగ్గురు ఉండాల్సింది, మూడో వ్యక్తి ముస్లిం యొక్క నిపుణుడు అనే వ్యక్తిని తొలగించారు. అసలు శాశ్వతంగా తనని లేకుండా చేశారు. వక్ఫ్ బోర్డ్ వక్ఫ్ ట్రిబ్యునల్లోని ముస్లిం చట్టం సంబంధించిన వ్యక్తి లేకపోవడం అనేది ఇక్కడ ప్రతిపక్షాలు అనేవి సహించడం లేదు. సో ఐదేళ్ల పాటు మతపరమైన బంధం అవసరం. ఇక్కడ ఏంటంటే, ఈ పాయింట్ ఏంటంటే, వక్ఫ్ బోర్డుకి ఒక వ్యక్తి ల్యాండ్ కానీ ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా తాను ఐదేళ్ల పాటు ఆ మతాన్ని అనుసరించి ఉండాలనేది చెప్తుందన్నమాట. అంటే వక్ఫ్ బోర్డుకి ఎవరైనా ఒక వ్యక్తి ఇవ్వాలంటే అతను ముస్లిం అయి ఉండాలి. ఆ ముస్లిం అనే అతను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా ముస్లిం మతాచారాన్ని ఫాలో అవ్వాలి అనేది ఈ యొక్క పాయింట్ ఉద్దేశం అన్నమాట. సో ఆస్తి ఇవ్వాలన్నా కానీ ముస్లిం ఇవ్వాలనేది, వక్ఫ్ బోర్డుల సభ్యులందరూ ఖచ్చితంగా ముస్లిం ఇవ్వాలనేది 1995 యాక్ట్ చెప్తుంది. కానీ ఇక్కడ ముస్లిమేతరులు వచ్చారు. సో ముస్లిమేతరులు వస్తే ఏమవుతుంది, అనర్హత వేటు వేయచ్చు. సో ఈ బిల్లు ఇబ్బందినే ఉంది, ఈ నిబంధన ఉంది కాబట్టి ఏం చేయద్దు నెక్స్ట్. ముస్లిమేతర ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా వైరుధ్యం అనేది వస్తుంది. ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇన్ 2005లో తాజ్ మహల్ వాజ్ డిక్లేర్ యాజ్ వక్ఫ్ ప్రాపర్టీ. తాజ్ మహల్ అని వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు అడుగుతుంది, ఏమను వక్ఫ్ బోర్డుని సుప్రీంకోర్టు అడుగుతుంది, ఏమడుది వెన్ దిస్ ప్రాపర్టీ వాజ్ డెడికేటెడ్ యాజ్ వక్ఫ్ ప్రాపర్టీ, వక్ఫ్ ప్రాపర్టీగా తాజ్ మహల్ని ఎప్పుడు డిక్లేర్ చేశారు, షో మీ ద డీడ్ ఆఫ్ డెడికేషన్ బై షాజహాన్. షాజహాన్ తన తాజ్ మహల్ని వక్ఫ్ ప్రాపర్టీకి ఇస్తూ డెడికేట్ చేసినట్టు ఒక అగ్రిమెంట్ డీడ్ అనేది, అఫీషియల్ డీడ్ అనేది చూపించమనేది సుప్రీంకోర్టు కోరింది. సో ఇట్ ఇస్ నాట్ ఎ వక్ఫ్ ప్రాపర్టీ యాక్చువల్లీ, ఇట్ ఇస్ వక్ఫ్ ప్రాపర్టీ అని, తాజ్ మహల్ అనేది వక్ఫ్ ప్రాపర్టీ కాదు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఈ పురాతన కట్టడాలని నిర్వహిస్తుంది. ఈ విష్ణు జైన్ ఆన్సర్ చెప్పలేకపోయాను. ఎందుకు అంటే, స్వాతంత్రం ముందు వరకు పురాతన కట్టడాలన్నీ బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింద ఈ పురాతన కట్టడాలు అనేసి అన్నీ ఏఎస్ఐ కిందకి వచ్చేసాయి. సో ఇప్పుడు తాజ్ మహల్ ఈజ్ అండర్ ఏఎస్ఐ, నాట్ అండర్ వక్ఫ్ ప్రాపర్టీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియోని లైక్ చేయండి, రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఏదైనా అడ్వైస్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్లో పెట్టండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.